మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభావివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో నుండి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షం పోలే ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరాను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. చిన్న వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన, ఈ చదవబడిన వాక్య ధ్యానంలో బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీరే మాతో మాట్లాడి ఓ తండ్రి బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపాటు చేసి మీ నామమును హెచ్చించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకునుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము దేవుని యొక్క వాక్యమును మనము చదవబడిన యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకున్నాం. ఈ యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏమిటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునుచు యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలామంది మనము గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటూ ఉన్నారు అంటే నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు. చాలామంది కూడా కొన్ని పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉంటే నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయములో దేవునికి స్థానము ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మొదటి 5 వచనాల్లో గమనిస్తూ ఉంటే నరులను ఆశ్రయించి వారు. రెండవ పాయింట్ మనం చూస్తే దేవుని ఆశ్రయించువారు. మొదటి పాయింట్ మనం చూస్తే నరులను ఆశ్రయించువారు, రెండవది దేవుని ఆశ్రయించువారు. మొట్టమొదటిగా మనము చూస్తే నరులను ఆశ్రయించువారి గురించి మనము గమనిస్తూ ఉన్నాం. నరులను ఆశ్రయించువారు ఎలా ఉంటారు అంటే వారు పొట్టులాగా ఉంటారు. అందుకే అన్నాడు అతడు, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం గమనిస్తూ ఉంటే నరులను ఆశ్రయించువారు ఎలా ఉంటారని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఇక్కడ లేఖనాల్లో మనం ఒకసారి చూస్తే ఏమన్నాడు, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. అంటే నరులు వారి యొక్క నరులను ఆశ్రయించువారు ఎలా ఉంటారు అంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూస్తే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే జఫన్యా గ్రంథములో కూడా ఆ యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. 2వ అధ్యాయములో ఇక్కడ మొదటి వచనాల్లో గమనిస్తూ ఉంటే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే పొట్టు ఏ విధంగా అయితే ఎగిరిపోతున్నదో, పొట్టు అనేది ఎవరికి పని చేయదు, పొట్టులాగా మనిషి కూడా గతించిపోతున్నాడు, పొట్టులాగా మనిషి కూడా మనుషు నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుని యొక్క సన్నిధి అంటే ఇష్టం ఉండదు, దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. కానీ ఈనాటి దినాల్లో మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కీర్తనాకారుడైనటువంటి దావీదు 118వ కీర్తనలో మనం చూస్తే 8-9 వచనాల్లో మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అంటే చాలామంది మనుషుల్ని గౌరవిస్తారు, మనుషుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉంటారు, కానీ దేవుని గురించి వారు చెప్పరు, దేవుని కార్యాల గురించి వారు చెప్పరు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నరులను ఆశ్రయించే వారు ఎలా ఉంటారు అంటే శాపగ్రస్తులుగా ఉంటారు, శాపగ్రస్తమైనటువంటి కుటుంబాలుగా వారు జీవిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గెహేజీ అయినటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన తరువాత శాపగ్రస్తుడిగా ఉన్నాడు. శాపగ్రస్తుడిగా ఈ లోకంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మనుషులను ఆశ్రయించిన వ్యక్తి జాబితాలో ఈ గెహేజీ కూడా ఉన్నాడు. అలాగే కయ్యను కూడా తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలును మోసం చేశాడు. అంతేకాదు దేవుని యొక్క సన్నిధి నుండి బయటికి వెళ్ళి పోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనిస్తూ ఉంటే ప్రియులారా, మలాకి గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా అక్కడ చాలా చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మీరు దేవుని యొక్క విషయంలో దొంగిలిస్తూ ఉన్నారు, మానవుడు దేవుని యొక్క సన్నిధిలో దొంగిలిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటూ ఉన్నారు వారు అంటే నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు కానీ దేవుని సన్నిధికి వచ్చిన తరువాత కూడా లోకములో లోక ఆశల్లో పడిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే, మీరు ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఇక్కడ 7వ వచనంలో కూడా అంటూ ఉన్నాడు, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. దేవుని యొక్క వాక్యము వినాలని తెలుసు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలని తెలుసు, దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించాలని తెలుసు, కానీ మనుషులు నరులను ఆశ్రయించేవారిగా ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యములో అన్ని విషయాల్లో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము యిర్మీయా గ్రంథానికి మనం భాగము చదువుకుందాం. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఇక్కడ శాపగ్రస్తమైనటువంటి కుటుంబాలుగా ఉంటారు నరులను ఆశ్రయించేవారు. తరువాత 6వ వచనంలో చూస్తే, వాడు ఎడారిలో ఆరుహ వృక్షం వలె ఉండును. ఎడారిలో అంటే, ఎడారి అంటే ఇసుక మార్గం. ఈ ఎడారిలో ఇసుక మార్గములో వాడు ఎలా ఉంటాడంట, ఇసుకలో ఆరుహ వృక్షము అనగా ఉప్పు మొక్క అని అర్థము. అంటే ఉప్పు మొక్క ఎవరికీ కూడా, పశువులు కూడా మేత మేయలేని పరిస్థితిలో ఉంటాయి. కానీ అలాంటి ఈ యొక్క అరుహ వృక్షము అది దేనికి పనిచేయదు, అది ఒక చౌటి భూమి యొక్క నేలగా భావించబడి ఉన్నది. తర్వాత వచనంలో చూస్తే, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. చాలా సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో పంటలు చక్కగా పండుతూ ఉంటాయి భూమిని బట్టి, కొన్ని ప్రాంతాల్లో పంటలు సరిగ్గా పండవు. కారణం ఏమిటంటే ఆ యొక్క భూమి చవిటి భూమి అందున, ఆ నేల సారవంతముగా లేని నేలగా ఉన్నందున ఆ పంటలు అనేది పండటము కష్టంగా ఉంటున్నది. కారణం ఏమిటంటే ఆ భూమి చవిటి భూమిగా ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూస్తే ఈ నరుడను ఆశ్రయించేవారు కూడా ఎలా ఉంటాడంటే, వాడు లోకములో ఏ పని చేసినా ప్రయోజనము కరంగా ఉండదు. ఏ పని చేద్దామని వెళ్దామని వెళుతున్నా ఆ యొక్క కార్యములో సఫలము పొందలేడు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముల నుండి ఇక్కడ దేవుడు స్వయంగా మాట్లాడుచున్న మాటలు ఇవి.
మనం గమనిస్తూ ఉన్నాం. తరువాత అన్నాడు నిర్జీవమైన చవిటి భూమి అందును నివసించును. చవిటి భూమి పనికిరాని నేల, అలాగే ఈ నరుడను ఆశ్రయించే వారు కూడా చవిటి నేలగా ఉంటూ ఉన్నాడు. ఒకరోజు ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి అయినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని రాజు కబురు పంపాడు తన యొక్క సైనికులతో. పలానా వ్యక్తిని తీసుకురండి, అతనికి ఒక బహుమానము ఇస్తాము అని చెప్పాడు. చెప్పినప్పుడు తర్వాత ఆ యొక్క చెప్పిన వ్యక్తి రావడానికి ప్రయత్నం చేస్తుండగా దారిలో తన యొక్క స్నేహితుడు ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు అనగా రాజు కబురు పెట్టాడు. రాజు దగ్గరికి వెళ్ళాలి అని ఆయన అనుకున్నాడు. అంటే నేను కూడా వస్తాను అని చెప్పాడు. నువ్వు కూడా రా, నీకు కూడా రాజుగారు ఏదో ఒక బహుమానం ఇస్తాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు అలాగే అతను ఎప్పుడైతే రాజు కబురు పంపించాడో ఆ వ్యక్తిని రమ్మని, ఆ వ్యక్తి అతనితో పాటు ఉన్న స్నేహితుడు కూడా ఇద్దరు రాజు దగ్గరికి అంతఃపురంలోనికి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ రాజుగారు ఈ యొక్క కబురు పెట్టిన వ్యక్తికి ఏమిచ్చాడు అంటే ఇతడికి ఒక సంచి ఇచ్చాడంట. అలాగే అతను స్నేహితుడికి అతడు స్నేహితుడికి ఏమిచ్చాడు అంటే ఒక సంచి ఇచ్చాడు. ఈయన పిలువబడిన వ్యక్తికి ఏమో ఒక గుమ్మడి కాయ ఇచ్చాడంట. ఈ గుమ్మడికాయ ఇచ్చిన ఈ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, మనస్తాపంతో ఉన్నాడు, రాజుగారు పిలిచాడు కానీ ఈ పిలిచాడు కానీ మనసులో సంతృప్తి లేదు, మనసులో సంతోషం లేదు. కారణం ఏమిటంటే ఇతడు ముందుగా ఏం చేశాడు అంటే దేవుని మీద ఆధారపడి వెళ్ళలేదండి, దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడి వెళ్ళలేదు, కానీ రాజును నమ్ముకుని వెళ్ళాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇక్కడ రాజును నమ్ముకున్న వ్యక్తికి ఏమో చూడండి, ఆ యొక్క ఒక సంచిని ఇచ్చాడు, ఒక సంచితో ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తి అయినటువంటి తన స్నేహితుడు దేవుని నమ్ముకున్నాడు. ఆయన అనుకున్నాడు ఉన్నదాంతోనే సంతృప్తిగా జీవించాడు. ఈయన అనుకున్నాడు చాలు, ఇచ్చిన దాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం అని సంతోషంతో ఉన్నాడు. కానీ ఈ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఈ దేవుని నమ్ముకున్న ఈ యొక్క రాజు నమ్ముకున్న వ్యక్తి ఎలాగున్నాడంటే సంతోషం లేదు. ఎందుకు వచ్చానో, ఈయన నాకు ఈ గుమ్మడికాయ ఇవ్వటం ఏంటి, ఈ గుమ్మడికాయ ఖరీదు కూడా అతి తక్కువ కదా, నాకెందుకు పని చేయదు కదా, నాకెందుకు ఉపయోగపడదు కదా అని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే సంతృప్తిగా జీవించాడు. ఒక చెట్టు ఈ వీళ్ళు అంతఃపురం నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ యొక్క ఒక చెట్టు అనేది అక్కడ ఉన్నది. ఆ చెట్టు దగ్గర సేద తీర్చుకుందామని ఆగారు. ఆగిన తరువాత ఆ యొక్క రాజు నమ్ముకున్న వ్యక్తి అంటాడు ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తితో, తన స్నేహితుడితో, రాజు దగ్గరికి వెళ్ళాం కానీ ప్రయోజనమో లేదు, నీ దగ్గర ఉన్న ఆ యొక్క సంచిలో ఏముందో నాకైతే తెలియదు కానీ ఆ సంచి నాకు ఇవ్వు, ఈ గుమ్మడికాయ నువ్వు తీసుకో అన్నాడు. సరే అతను ఏమనుకున్నాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి, సరే నన్ను పిలిచింది అతను కదా, అతడు ఏది చెప్తే అది చేద్దామని ఏదైనా సంతోషమే సహోదరుడా అని చెప్పుకున్నాడు. సరే ఈలోపు వీళ్ళిద్దరూ తారుమారు అయిపోయినాయి. అంటే ఈయన వస్తువు ఆయన వస్తువు ఈయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ యొక్క గుమ్మడికాయలో ఒక విలువైనటువంటి బంగారు నగలతో పొదిగిన నాణ్యాలు ఆ యొక్క గుమ్మడికాయ మీద వేసి లోపల గుమ్మడికాయ లోపల ఉన్న టెంకలో వేసి మూత పెట్టి ఇచ్చాడంట రాజుగారు. ఎవరికి అంటే ఈ యొక్క రాజును నమ్ముకున్న వ్యక్తికి ఇస్తే ఈయన ఏం చేశాడు, అందులో ఉన్నటువంటి నాణ్యాలను చూడలేదు. కారణము ఆ నాణ్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే ఇతడు దేవుని మీద మనసు లేక ఏదో వెళ్ళాడు, పిలిచాడు కదా అని వెళ్ళాడు. కానీ ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తికి అయితే విలువైన
ధనముతో కూడిన నాణ్యాలు బంగారపు నాణ్యాలు దొరికినాయి. చూడండి ఎంత గొప్ప శ్రేష్టమైన కృప. చూడండి ఆ బంగారం నాణ్యాలే కాదు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి వస్తే ఉన్న దాంట్లోనే తృప్తికరంగా జీవించే చక్కని శ్రేష్టమైన సంతోషాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మనము నరులను ఆశ్రయించే వారి గురించి చూసాము. కానీ ఇప్పుడు రెండవ పాయింట్ మనం చూస్తే దేవుని ఆశ్రయించే వారు ఎలా ఉంటారో ఒకసారి మనము చదువుకుందాం. దేవుని ఆశ్రయించే వారు ఎలా ఉంటారు? యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఎవరిని మనం నమ్ముకోవాలంట? యెహోవాను నమ్ముకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే ధన్యుడు అనే మాటకు మనం చూస్తే ఆనందించువాడు అని అర్థము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ప్రభువులో మనకు ఆనందము, ప్రభువులో మనకు సంతోషం, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువ చేయడు, అన్నీ కూడా మేలులే చేస్తాడు, అన్నీ కూడా సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టుల వలె ఉండును అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. జలముల యొద్ద నాటబడిన చెట్టు, ఒక కాలువ ఉందనుకోండి, ఆ కాలువ పక్కన ఒక చెట్టును నాటినప్పుడు ఆ చెట్టు ఎంతో కూడా చక్కగా వాడక ఆ యొక్క చెట్టు ఎంతో పచ్చగా ఉండి ఆ వేళ్ళు వెట్ట కలిగినను, అంటే శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆర్థిక పరిస్థితులు వచ్చినా మనము భయపడకూడదు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు దేవుని వాక్యము ద్వారా మనం చూస్తే, మీరు భయపడకుడి, నేను నీ దేవుడనై ఉన్నాను అని బైబిల్ గ్రంథంలో 365 సార్లు దేవుని వాక్యాన్ని రాయించబడి ఉన్నది. దేవుని వాక్యము మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరాను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడను. వెట్ట కలిగిన, వెట్ట అనగా శ్రమ. మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, కలిమి లేమిలు ఉంటాయి. కానీ అన్ని విషయాల్లో దేవుని ఆశ్రయించిన వారికి ఆయన తక్కువేమీ చేయడు అని దేవుని వాక్యం ద్వారా మనకు చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నాడు, చింత నొందదు, కాపు మానదు, ఫలాలు ఇవ్వడం మానదు. చూడండి, వర్షము లేని సంవత్సరం అన్నది బాధపడదు. అంటే వర్షము లేని సంవత్సరం అంటే కొదువ, మన జీవితాల్లో కొదువు ఉంటుంది. కొదువు ఉన్నప్పుడు కూడా బాధపడాల్సిన పని లేదు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యములో చూస్తే చింత నొందదు, కాపు మానదు, చింతపడదు, చింతనగా బాధ, చింతపడదు, కాపు మానదు. దాని ఫలాలను అనుభవించడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ ఫలాలను మనం తినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు, ఏ తెగులు రాకుండా, ఏ తెగులు ఆ యొక్క మొక్కలకు అంటకుండా, ఆ ఫలాలకు అంటకుండా, ఏ తెగులును రానివ్వక సమృద్ధి అయినటువంటి మంచి ఫలాలు మనము తినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా, దేవుని ఆశ్రయించు వారికి ఇక్కడ ఏ మేలు కొదువై ఉండదు అనే వాక్యములో గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆశ్రయములో మనము ఆయన్ను ఘనపరిచి ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలని
దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్నది. ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని ఆశ్రయించే వారికి ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాము. 144వ కీర్తనలో కూడా ఒక నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునగాక. హల్లెలూయా. అంటే నా ఆశ్రయ దుర్గమైనటువంటి యెహోవా సన్నుతించబడునగాక, మహిమ ఘనత ప్రభావాలు ప్రభునకు చెల్లునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. మనము దేవుణ్ణి ఆశ్రయించే బిడలుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు మనకు. అందుకే అన్నాడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో నుండి యోహోను సువార్త 15వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ దాని ఫలము ఎలాగూ ఉండునో అలాగే మీరు ప్రభువులో నిలిచి ఉంటేనే కానీ మీకు అనేక ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. ప్రభువులో మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఈనాడు దినాల్లో ఎలా ఉంటూ ఉన్నారు అంటే ప్రభువులో నిలిచి ఉండేవారిగా ఉండాలి. అందుకే అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ప్రభువుకు దూరంగా ఉండి మనమేమి చేయలేం దేవుని బిడ్డలారా. అందుకే అన్నాడు దేవుణ్ణి ఆశ్రయించు వారికి, దేవుని ఆశ్రయించు వారు ఎలా ఉన్నారంటే చక్కగా ఉన్నారు. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు మొదటి కీర్తనలో మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. అతడు చేయునదంతయు సఫలమైంది. ప్రతి ఒక్క విషయంలో విజయమే కానీ అపజయము ఉండనే ఉండదు. మేలే కానీ కీడు చేయుడు ఆయన. ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి ఒక్క అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, సఫలపరుస్తాడు నిన్ను. విఫలపరిచే దేవుడు కాదు. ప్రతి ఒక్క విషయంలో సఫలము చేస్తాడు. విజయ పదంలోకి నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా 3వ వచనములో ఇక్కడ గమనిస్తూ ఉంటే, అతడు 5వ వచనములో దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇస్తాడు. అందుకే అన్నాడు దేవుణ్ణి ఆశ్రయించువారు. మన పాఠ్యాంశంలో మనం చూస్తే వాక్య భాగంలో యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే 2 ప్రాముఖ్యమైన మాటలు మనం తెలుసుకున్నాం. మొదటి విషయం ఏమిటంటే నరులను ఆశ్రయించువారు మనం చూసాం. 2వది దేవుని ఆశ్రయించువారు. మనము ఎలా ఉంటూ ఉన్నాం, నరులను ఆశ్రయించేవారిగా ఉంటూ ఉన్నామా, దేవుని ఆశ్రయించేవారిగా ఉంటూ ఉన్నామా, మనకు మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఇదిగో తండ్రి యిర్మీయా ద్వారా ప్రభువా, ఇదిగో తండ్రి 17వ అధ్యాయము 5వ వచనము ద్వారా మీరు శ్రేష్టమైనటువంటి చక్కని ప్రభు అమూల్యమైనటువంటి వర్తమానాలు, ఇదిగో తండ్రి మొదటి విషయము మొదటి పాయింట్లో నరులను ఆశ్రయించేవారు మేము చూసాము, అలాగే 2వ పాయింట్లో మేము చూస్తే దేవుని ఆశ్రయించేవారుగా, ఇదిగో తండ్రి నా ఈ 2 ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రభు మేము దేవుని ఆశ్రయించే బిడలుగా అనేక మంది ఉండునట్లుగా సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నరులను ఆశ్రయించేవారిగా కాకుండా నాయన దేవుని ఆశ్రయించేవారిగా ఉన్నట్లు కృప చూపించండి. ఒకవేళ ఇదిగో తండ్రి నాయన నరులను ఆశ్రయించేవారిగా ఉంటే వారు ప్రభా వారి యొక్క జీవితాన్ని సరిచేసుకుని దేవుని ఆశ్రయించే బిడలుగా మార్చబడినట్లుగా మీ కృప చూపించి నడిపించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.